अंदर की नमस्कार नैन ब्रह्म कोटारी एलजी इलेक्ट्रॉनिक्स विजयवाड़ ब्रांच माइक्रोवेव शेफ वीडियो ब्रेड हलवा अदेन डबल का मीठा एला चेसुकोवाली चाला ईजीगा अलागे चाला टेस्टीगा मैं एलजी माइक्रोवेव एला मेक चेसुकोवच्चनी नेनु मीकु चेसि चूपिस्तानु ओके मुंदुगा कावाल्सिन पदार्थालु सो ब्रेड निलागा ఒక 8 స్లైసెస్ తీసుకోండి ఇలాగ చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోండి అలాగే దానికి బటర్ కానీ లేదా ఘీ కానీ జస్ట్ లైట్గా మీరు పైన అప్లై చేయండి అది అండ్ అలాగే నేతిలో వేయించినటువంటి జీడిపప్పు కిస్మిస్ అండ్ అలాగే 1 కప్ ఆఫ్ షుగర్ అండ్ అలాగే పైన మనకి టెక్చరింగ్ కోసం కోవా ఓకే అండ్ అలాగే 1/4 కప్పు వాటర్ తీసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ తయారు చేసే విధానం చూద్దాం ఓకే ముందుగా మనం బ్రెడ్ని టోస్ట్ చేసుకోవాలండి నార్మల్ విడిగా మనం చేసేటప్పుడు ఏంటంటే అంటే స్టవ్ మీద చేసేటప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేస్తాం కానీ మనం ఇక్కడ డీప్ ఫ్రై చేయము జస్ట్ ఓన్లీ టోస్ట్ మాత్రమే చేస్తాం ఓకే ఒకసారి చూడండి ఇలాగా లార్జ్ గ్రిల్ తీసుకోండి దాని మీద మనం ఈ బ్రెడ్ స్లైసెస్ కట్ చేసినవన్నీ కూడా మనకి దీని మీద పెట్టేసుకొని సో ఇలాగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం టోస్ట్ చేయాలి సో ఏం చేద్దామంటే లోపల మనం పెట్టేద్దాం హై ర్యాక్లో పెట్టేసుకున్న తర్వాత మనం కుక్ మోడ్ గ్రిల్ ప్లస్ సో గ్రిల్ మోడ్ అలాగే జస్ట్ ఒక 3 మినిట్స్ జస్ట్ ఓన్లీ 4 మినిట్స్ పెట్టండి టైం ఇస్ ఓవర్ బయటికి తీసేద్దాం సో ఇలాగా బ్రౌనిష్ కలర్ జస్ట్ ఓన్లీ 4 మినిట్స్ టైం సెట్ చేయండి ఇలాగా బ్రౌనిష్గా వచ్చేస్తుంది ఓకేనా అండ్ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఓకే సో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం సో నెక్స్ట్ ప్రాసెస్లో వచ్చేసరికి మనకి 1/4 కప్ వాటర్ సో 1/4 లీటర్ వాటర్ తీసుకోండి అండ్ అలాగే 1 కప్ షుగర్ యాడ్ చేసుకోండి సో దీన్ని బ్లాక్ ఒకసారి నీట్గా తిప్పేసేసేయండి ఓకే అండ్ ఇప్పుడు దీన్ని లోపల పెట్టేద్దాం ఫర్ 3 మినిట్స్ అన్నమాట మోడ్ వాజ్ మైక్రో మోడ్ హై పవర్ అండ్ టైమింగ్ వాజ్ 3 మినిట్స్ ఓకే షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది దాదాపుగా ఓకే షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయిపోయింది సో ఈ బ్రెడ్ స్లైసెస్ మనం టోస్ట్ చేసుకున్నటువంటి ఈ బ్రెడ్ స్లైసెస్ని దీంట్లో యాడ్ చేసేద్దాము ఒకసారి డిప్ చేద్దాం డిప్ చేసి ఇప్పుడు 3 మినిట్స్ మైక్రోవేవ్ చేద్దాం ఓకే దెన్ కుక్ మోడ్ మైక్రోవేవ్ హై పవర్ అండ్ అలాగే అండ్ టైమింగ్ వాజ్ 3 మినిట్స్ అగైన్ 3 మినిట్స్ అది స్టాప్ ఓకే దీన్ని టైమింగ్ కూడా అయిపోయింది మనం పెట్టిన 3 మినిట్స్ అండ్ ఇప్పుడు దీన్ని ఇలాగా స్మాష్ చేసుకోండి పూర్తిగా స్మాష్ చేయొద్దు జస్ట్ హాఫ్గా స్మాష్ చేసుకోండి ఓకే అండ్ ఇప్పుడు మనం దీంట్లో మనం నేతిలో వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కార్డమమ్ పౌడర్ సో ఇలాచి పౌడర్ కార్డు
జస్ట్ ఒకసారి నీట్గా కలిపేసుకోండి. ఓకే, అండ్ ఇప్పుడు దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోండి. జస్ట్ గివ్ ఎ గుడ్ మిక్స్. ఎక్కువ గట్టిగా తిప్పద్దు, జస్ట్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకసారి మిక్స్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, సో అండ్ నెక్స్ట్ వన్ సో మైక్రో మోడ్ హై పవర్ అండ్ టైం వాజ్ జస్ట్ ఓన్లీ 1.5 మినిట్. ఓకే, సో ఈ అదంతా కూడా బాగా మిక్స్ అయింది. అండ్ ఇప్పుడు ఫైనల్ టచ్, ఈ కోవా ఏదైతే ఉందో మనం జస్ట్ చిన్న చిన్న పీసెస్గా చేసేసి ఇంట్లో వేసేద్దాం. అండ్ ఈ కోవా బదులు మీరు కావాలనుకుంటే ఫ్రెష్ క్రీమ్ కానీ లేదా మిల్క్ కానీ యూస్ చేసుకోవచ్చు. సో దానికన్నా కూడా అంటే ఆ రెండింటికన్నా కూడా ఇంకా బెటర్ ఉంటుంది మీకు. ఒరిజినల్ మనకు వచ్చరికి ఏంటంటే కనుక హోటల్ స్టైల్ ఆ ఫ్లేవర్ రావడం కోసం నేను సో ఈ యొక్క కోవా యూస్ చేయడం జరిగింది. ఈ కోవా వచ్చరికి అన్స్వీటెండ్ అనమాట, సో మీకు ఓవర్ స్వీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. ఓకే, ఓకే, సో ఇలాగా పీసెస్ చేసుకున్న తర్వాత జస్ట్ దీన్ని ఒకసారి జస్ట్ అలా కలిపేసేసుకోండి. ఓకే, సో ఎక్కువ కలపకుండా జస్ట్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం కలిపేసాము. దీన్ని ఒక 3 మినిట్స్ మైక్రోవేవ్ చేయాలి, లాస్ట్ 3 మినిట్స్. సో మైక్రోవేవ్ మోడ్ హై పవర్ అండ్ టైమింగ్ వాజ్ 3 మినిట్స్. సో అవర్ డెలీషియస్ సో బ్రెడ్ హల్వా ఈజ్ రెడీ. లెట్ ఇట్ కూల్ డౌన్. మన డెలీషియస్ బ్రెడ్ హల్వా డబుల్ కా మిఠా రెడీ. సో చల్లార్చి లేదా వేడిగా అయినా సరే మన ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ అలాగే రెసిపీ ఎలా వచ్చిందో నాకు పోస్ట్ చేయండి. అండ్ అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నాతో షేర్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.